పాప ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? తనకు స్వయమైంది. నేను చెప్తాను కానీ ఇలా ఇలా నరికి పోతే ఎలరా? ఇలా చూడు, సైకోసిస్ కి సంబంధించిన ఏమైంది, ఏంటి ప్రాబ్లం? మై స్టోరీస్ నాట్ ఓవర్, మీ ఫ్లవర్. ఏంటి అందరూ వచ్చారు, ఏంటి విశేషం? ఈ బుగ్గని చదివారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి ఆ తండ్రికి మధ్యలో ఒక ఇంట్రాక్షన్ ఈ స్టోరీ లైన్. తపస్సు నీకు నచ్చుతుంది. నేను అర్థమేంటి? మా ఐదుగురికి మెసేజ్లు వచ్చింది మీ ఫోన్ నెంబర్ నుండే. డిడ్ యు డూ దిస్? ఎస్. మే ఫ్లవర్ అనే పేరు మీరు ఎక్కడైనా విన్నారా? నాకు మల్లి ఫ్లవర్ మాత్రమే తెలుసు. ఈ మే ఫ్లవర్ అంటే ఏంటి? మీ గ్రూప్ లో ఒక మెంబర్ గా ఉన్నారు. అందులో మీకేమైనా కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు మెసేజ్ పంపించాను. ఈ ఐడి యూజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఆ ఆత్మే ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి కారణం. మీరు ఇక్కడికి రావడానికి ముందు మీలో ఒకరికొకరు ఎవరు తెలియకపోయినా అది మిమ్మల్ని మాత్రం చూసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. బ్రదర్, ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. తన టార్గెట్ మీరందరూ. ఇంటర్నెట్లో, అది కూడా మా గ్రూప్లో ఒక దెయ్యం. అది మమ్మల్ని ఫాలో చేస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. ఇప్పటిదాకా మేము ఎక్కడ వినని హారర్ స్టోరీ ఇది. తపస్సు పోయే ఫిల్మ్ కథ అదే కదా. లైఫ్ కెన్ బి స్ట్రేంజ్ దాన్ పిక్చర్. కొన్ని కథలు మనల్ని అక్కడికి రప్పించుకుంటాయి, ఇమాజినేషన్ మాత్రం ఎత్తులో ఉంటుంది. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. మీతో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. Thank you, Mira.